ఎన్డీఏ మహాకూటమి పందిత్తు నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ అంజిగల్ రమేష్ బాబు గారు పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సంఘం ఈవీఎం మిషన్ లోని సీరియల్ నెంబర్ 7గా గాజుగ్లాస్ గుర్తిని పంజిగల్ రమేష్ బాబు గారు కేటాయించడం జరిగింది. అయితే పందిత్తు నియోజకవర్గంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ ఎన్డీఏలో భాగస్వామి అయిన జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు నాయకులు అలాగే వీర మహిళల అభిమానులు అలాగే ముఖ్యంగా ఓటర్లు పందిత్తు నియోజకవర్గ ఓటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏపీలోని గాజుగ్లాస్ గుర్తుపైన ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్న జనసేన పార్టీ తరఫున వాళ్ళని ఓడించాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రలో భాగంగా పైన కిందనన అంటే జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో పైన కిందన కూడా వికెట్ గుర్తులు అలాగే బ్యాటరీ టార్చర్ గుర్తులు వచ్చే విధంగా పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కావున పందిత్తు నియోజకవర్గం ఎవరు కూడా అంటే అపోహలకు కానీ లేకపోతే అప్రమత్తంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. మనకి ఈవీఎం మిషన్లోని అందరూ చూడండి దయచేసి. ఈవీఎం మిషన్ మనకి సీరియల్ నెంబరు 7గా పంచగల రమేష్ బాబు గారు పక్కనే గాజుగ్లాస్ గుర్తు ఉంటుంది. దయచేసి ఓటర్లందరూ మరొక ఆలోచన కూడా లేకుండా ఈవీఎం మిషన్ బద్దలైపోయేటట్లు గాజుగ్లాస్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటుని అఖండ మెచ్చడతను పంచగల రమేష్ బాబు గారిని గెలిపించాలనేసి ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు ఓటర్లు అలాగే కార్యకర్తలు జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు కూడా ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ప్రచారం వెళ్ళినప్పుడు మాత్రం మనకు తెలియజేయాలి. ఎందుకంటే ఇక్కడ కిందన పైన కూడా వేరువేరు బకెట్ గుర్తులు అలాగే బ్యాటరీ టార్చర్ గుర్తులు కూడా రావడం జరిగింది. అంటే గాజుగ్లాస్ను పోలి ఉంటుంది. ఎవరు కూడా అపోహలకు కానీ వేరే చాలా క్షుణ్ణంగా క్లుప్తంగా వివరించండి ఓటర్లకి దయచేసి. మన రమేష్ బాబు గారిని అఖండ మెచ్చడతను గెలిపించుకొని ఎన్డీఏ కూటమిలోని ప్రభుత్వానికి ఒక కానుకగా మనం ఇవ్వాలనేసి కూడా తెలియజేస్తున్నాము.